రైతుగా సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం సాంప్రదాయ క్రీడలకు ముస్తాబైంది. పాలకొల్లులో రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. 3 రోజుల పాటు జరగబోతున్న ఈ పోటీల్లో పలు జిల్లాలకు చెందిన మహిళా క్రీడాకారులు పాల్గొంటున్నట్లు ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. కబడ్డీ పోటీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళీధర్ లైవ్లో అందిస్తారు. ఓవర్ టు యూ మురళీధర్. గోపి, సంక్రాంతి పండుగ పాలకొల్లు నియోజకవర్గం 2 రోజులు ముందుగానే స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం పాలకొల్లు నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈసారి మరో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ నియోజకవర్గంలో మహిళా కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ప్రతి సంవత్సరం మీరు యువతకు ఉత్సాహపరిచే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు, ఈసారి మహిళా కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు, దానికి కారణం ఏంటంటారు? మరి ఈరోజు సంక్రాంతి అంటే మనందరికీ తెలుసు, ఈవేళ మన సంస్కృతి సాంప్రదాయాలను మరి గుర్తుకు తెచ్చుకునేటువంటి విధంగా సంక్రాంతిని జరపాలనేటువంటిది నా ఆలోచన. ఎందుకంటే ఈవేళ మా ఉభయ గోదావరి జిల్లాలో అంటే మరి గతంలో సంక్రాంతి అంటే మరి గంగిరెద్దుల సన్నాయిలు, మరి హరిదాసు కీర్తనలు, కమ్మనైన పిండి వంటలు, బొమ్మల కొలువులు, మరి పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఆ రోజు సంక్రాంతి సంబరాలు జరిగేవి. అయితే కాలక్రమేణా ఈ సంక్రాంతి సంబరాలల్లా కొద్ది కొద్దిగా మర్చిపోతూ ఇప్పుడు కోడి పందాలు, జోదాలు ఈ ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఈవేళ గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి కోడి పందాలు, జోదాల వైపు వెళ్లకుండా యువతను మరలించేటువంటి శక్తి దేనికైనా ఉంది అంటే అది ఒక్క క్రీడలకు మాత్రమే ఉంది. అటువంటి క్రీడలను ఇటువంటి సంక్రాంతి సందర్భంగా మరి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఆ సంక్రాంతి సంబరాలకు ముందు సన్నాహంగా మరి పెద్ద ఎత్తున ఇటువంటి క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నా. అటువంటి క్రీడల్లో మరి ఈరోజే మరి ఈవేళ మరి మహిళా కబడ్డీ టోర్నమెంట్ను పెద్ద ఎత్తున ఈవేళ పూలపల్లి గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈవేళ ఆ యొక్క మహిళా కబడ్డీ టోర్నమెంట్కి ముందు మన గౌరవ మంత్రివర్యులొచ్చు పేతన సత్యనారాయణ గారు, అదేవిధంగా మన కారెం శివాజీ గారు, ఇటువంటి పెద్దలచే ఈవేళ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు కూడా పెట్టాం గ్రామాల్లో. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి, అదేవిధంగా మన దాసరి పెరుమాళ్ళు గారు ఒక దళిత నాయకుడిగా ఆ రోజు మంత్రిగా పనిచేసి ప్రాంతానికి సేవలు అందించినటువంటి వ్యక్తి, ఆయన గ్రామం పూలపల్లి గ్రామం, అదేవిధంగా గొట్టుముక్కల చిట్టిరాజు గారు, మరి వీరు ముగ్గురు కూడా ఆయన కూడా ఒక సామాజికమైన సేవా కార్యకర్తగా చిట్టిరాజు గారు పనిచేశారు. మేము గ్రామాల్లో ఏంటంటే యువతకు ఎవరైతే మన పూర్వీకులు గ్రామంలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఏ రకంగా సేవలు అందించారో గ్రామంలో ఆ గ్రామస్తులకు అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ పూర్వీకుల్ని గౌరవించేటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ అటువంటి పెద్దల విగ్రహావిష్కరణ కార్యక్రమాలను ఈరోజు పూలపల్లిలో పెడుతూ ఉన్నాం. వీరి విగ్రహావిష్కరణ కార్యక్రమాల అనంతరం ఈవేళ కబడ్డీ టోర్నమెంట్ పెద్ద ఎత్తున మరి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది కాకుండా మళ్ళీ రేపు వాలీబాల్ టోర్నమెంట్ కూడా సౌత్ స్టేట్ లెవెల్లో దక్షిణ భారత రాష్ట్రాల అంతర్గత రాష్ట్రాల పోటీగా వాలీబాల్ టోర్నమెంట్ని కూడా పెడుతూ ఉన్నాం. ఎందుకు కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్ అంటే ఈవేళ అవి రెండు కూడా పల్లెలకు అంటే గ్రామాలకు దగ్గరగా ఉండేటువంటి క్రీడలు, అంచేత అటువంటి సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేటువంటి అటువంటి పల్లెలకు సంబంధించిన క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు కబడ్డీ టోర్నమెంట్, రేపు వాలీబాల్ టోర్నమెంట్, అది కూడా పెద్ద ఎత్తున రేపు కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారితో అది కూడా ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నాం. అది కూడా డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్ల వెలుగులో మరి ఈ కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్లు పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ఇవి కాకుండా సంక్రాంతి సంబరాలు కూడా ముగింపు ఉత్సవాలు 14వ తారీఖు భోగి రోజున కూడా సంక్రాంతి సంబరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మరి సంగీత సినీ విభాగరి దగ్గర నుంచి ఇతర స్టేట్స్ నుంచి మధురై చెన్నాల నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి మరి అన్ని రకాలైనటువంటి వినోద కార్యక్రమాలతో పాటు ఆ పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఫ్యామిలీలతో మీరు రేపు చూడండి 14వ తేదీన దగ్గర దగ్గర 15,000-20,000 మంది కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమాలు వీక్షించడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి కారణం ఏంటంటే మా నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సంతోష ఆంధ్రప్రదేశ్గా మలచాలనే ప్రయత్నం.
ఎందుకంటే ఆ రోజు 2014లో ఎన్నో కష్టాలతో ఇబ్బందులతో సమస్యలతో ఈ రాష్ట్రం విడిపోయింది. ఆ బాధలు కష్టాలు సమస్యలు ఏమీ లేకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చక్కని పరిపాలన చేస్తూ ఆయన ఒకటే మెసేజ్ ఇస్తూ ఉన్నాడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంతోష ఆంధ్రప్రదేశ్గా మార్చమని ఏదైతే ఆయన చెప్పాడో ఆ సంతోష ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగానే ఈ పాలకొల్లు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ క్రీడా పోటీలు కానీ అదేవిధంగా ఈ సంక్రాంతి సంబరాలు జరపడానికి ఇదే ఒక ప్రధానమైన కారణం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మహిళా కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు కదా, ఏ ఏ జిల్లా నుంచి వస్తున్నారు, ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటారు, ప్రధానంగా ఇందులో శాప్తులను శిక్షణ పొందిన కళాకారులతో ఏర్పాటు చేస్తున్నారు, ఏ రకంగా ప్రజలు నిర్ణయించనుంది ఈ క్రీడాకారులు? ఈవేళ మహిళా క్రీడాకారుల్ని ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు గతంలో అయితే ప్రతి స్కూల్లో కానీ ప్రతి గ్రామంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీడల పట్ల చాలా మక్కువ చూపేవారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే మనకి క్రీడల కంటే చదువు మీద అంటే పేరెంట్స్ కూడా ఎంతసేపు 90 మార్కులు వచ్చినాయా 98 వచ్చినాయా 99 వచ్చినాయా అని కంపేర్ చేస్తున్నారు తప్ప వాళ్ళు క్రీడల గురించి కూడా అక్కడ పట్టించుకోవట్లా. దీనివల్ల ఏమవుతుందంటే శారీరకమైన దారిద్ర్యం లేకుండా అయిపోతుంది, సరైనటువంటి మానసికమైన ఉల్లాసం లేకుండా అయిపోతుంది. ఈ శారీరకంగా దారిద్ర్యం ఉండి మంచి మానసిక ఉల్లాసం ఉన్నప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. అందులో పర్టికులర్గా ఈవేళ మహిళలకు మంచి శారీరకమైన దారిద్ర్యం చాలా అవసరం, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం గతంలో మరి ఎన్నో పనులు గ్రామాల్లో చేసేవారు. నేను చూసేవాడిని, ఇదివరకు మా మదర్ దగ్గర నేను చాలాసార్లు చూసేవాడిని, చిన్న ఏదైనా ఇలాంటి పండుగ వచ్చింది ఒక సున్నుండలు చేసుకోవాలంటే తిరగలి వాళ్ళు పిండి చేసేవారు, అదేవిధంగా ఒక కారం కొట్టుకోవాలి పసుపు కొట్టుకోవాలంటే రోలు రోకలు ఉపయోగించేవారు, మరి పొద్దునే మా నుంచి గారెలు వేయాలి అంటే రుబ్బురోలు పెట్టి రుబ్బేవారు, ఇంట్లో ఏదైనా మంచి కూరలు వండుకోవాలంటే మసాలా సరుకులు మరి శనికిల రాయి పత్రం చేసేవారు. ఈవేళ అవన్నీ కూడా లేవు. అంచేత ఈవేళ శారీరకమైన వ్యాయామం కూడా మహిళలు కూడా తగ్గిపోతుంది. అంచేత ఖచ్చితంగా మహిళలు ఆరోగ్యం ఉంటే మన అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అంచేత అటువంటి మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు కూడా క్రీడల పట్ల నిమగ్నమై ఉండాలి. అటువంటి మహిళలను కూడా క్రీడల పట్ల నిమగ్నం చేయాలనే ఉద్దేశంతో ఈవేళ ఈ మహిళ టోర్నమెంట్ని అంటే తీసుకోవడానికి అదే ప్రధానమైన కారణం. ఈరోజు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైతే ఈ యొక్క కబడ్డీ టోర్నమెంట్లో పేరొందుకునేటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర ఒక 180 మంది క్రీడాకారుల దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి ఖచ్చితంగా డే అండ్ నైట్ జరిగేటువంటి కార్యక్రమాలు, దీని ద్వారా మహిళల్లో ఒక స్ఫూర్తి, అరే ఎక్కడో మనం టీవీల్లోనో లేకపోతే ఎక్కడో పేపర్లోనో చూస్తూ ఉన్నాం, వాళ్ళని ఈరోజు ప్రత్యక్షంగా మన పాలకుల్లో చూస్తున్నాం అనే ఒక ఇన్స్పిరేషను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా లోకానికి అంతటికీ కూడా ఈ మహిళా కబడ్డీ టోర్నమెంట్ ద్వారా వస్తుందని నేను భావిస్తూ ఉన్నా. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పథకాన్ని డబల్ చేస్తానని చెప్పేసి అంటున్నారు, దీని మీద మీ స్పందన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి నిర్ణయం, ఎందుకంటే ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాలను తీర్చేటువంటి విధానంలో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి స్ఫూర్తి ఆదర్శం ఎన్టీ రామారావు గారు. మీ అందరికీ తెలుసు అసలు సంక్షేమం మొదలుపెట్టిందే ఎన్టీ రామారావు గారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలో. ఎన్టీ రామారావు గారు రాకముందు అసలు పెన్షన్లు అనేవి లేవు ఎక్కడ కూడా దేశంలో. గతంలో పెన్షన్లు అంటే కేవలం ఉద్యోగస్తులకు మాత్రమే రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు ఇచ్చేవారు. కానీ ఎన్టీ రామారావు గారు రిటైర్ అయిన ఉద్యోగస్తులకే పెన్షన్లు కాదు, ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి రావాలి, వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని 35 రూపాయలతో పెన్షన్ ప్రారంభించింది అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి తారక రామారావు గారు ఇచ్చిన పెన్షన్ని మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు గురైనటువంటి పరిస్థితుల్లో 16,000 కోట్ల లోటు అప్పు బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో 200 రూపాయల పెన్షనే తిరిగి ఇవ్వడం కష్టం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 200 రూపాయల పెన్షన్ని 1,000 రూపాయలు చేశారు, 500 దివ్యాంగుల పెన్షన్ని ఇవాళ 1,015 చేశారు. ఈరోజు మళ్ళీ ఆ 1,000 రూపాయల పెన్షన్ని ఇవాళ 2,000 రూపాయలు, ఎందుకంటే ఈవేళ ఒక్కటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఎందుకంటే మేము కూడా చంద్రబాబు నాయుడు గారితో టీడీఎల్పీ మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాం, సార్ మీరు ఇలాగా 200 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు చేస్తూ ఉన్నారు, మరి ఇప్పుడు మళ్ళీ 1,000 రూపాయలని 2,000 రూపాయలు చేస్తానన్నారు, ఇది సాధ్యమా అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చెప్పారు, ఈవేళ మనం అధికారంలో ఉన్నది పేదవారి కష్టాలు తీర్చడానికి. ఈవేళ నేను పేదవారు అంటే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే సమాజంలో ఆదరణ లేక నిరాదరణ గురైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కష్టాలను ఇబ్బందులను సమస్యలను పాదయాత్రలో నేను స్వయంగా చూసా, అందుకనే ఖచ్చితంగా
వారి యొక్క కష్టాలను తీర్చి వాళ్ళ పెన్షన్లు పెంచి వాళ్ళ ఇంటిలో పెద్ద కొడుకుగా నేను ఉంటానని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు. దాన్ని నిలబెట్టుకునే మగాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆ రోజు 1000 రూపాయలు చేశారు దొమ్మగా, మళ్ళీ తర్వాత ఈరోజు 2000 చేస్తున్నారు. భవిష్యత్తులో పేదల కోసం ఏమి చేయడానికైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అనే దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి 2000 రూపాయల పెంచిన పెన్షన్ ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇది పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామారెడ్డి గారు చెప్తున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల పక్షపాతిగా ఈ రోజున పెన్షన్ పథకాన్ని శ్రీకారం చుట్టడానికి సిద్ధమయ్యారని చెప్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదల పక్షమే అని చెప్తున్నారు. అదేవిధంగా 7 పాలకొల్లు నియోజకవర్గంలోని యువతను చెడు మార్గంలో ఉండకుండా ఆటల్లోని నిమగ్నమయ్యే విధంగా ఈ రోజున ఈ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. మరికొద్దిసేపట్లో జరిగే కబడ్డీ పోటీలకు రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా క్రీడాకారులు ఇప్పటికే చేరుకోవాలని చెప్తున్నారు. ఇది కెమెరా పర్సన్ సమీర్తో మురళీధర్, AP247 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు.